రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 25వ తేదీతో ముగుస్తోంది. తదుపరి కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవటం అనేది బీజేపీ పార్టీకి పెద్ద టాస్క్ లానే మారింది. అవసరమైనన్ని ఎలక్టోరల్ ఓట్లు లేవు. బీజేపీతో పాటు ఎన్డీఏలోని మిత్రపక్షాలను కలుపుకున్నా 9194 ఓట్లు తక్కువవుతున్నాయి. రామ్నాథ్ కోవింద్ ఎన్నిక సమయంలో అయితే ఆప్, శివసేన, టీఆర్ఎస్, అకాలీదళ్ మద్దతిచ్చాయి. తాజాగా ఈ పార్టీలకు బీజేపీకి ఇప్పుడు యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర పార్టీల మద్దతు కూడా అవసరమవుతోంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాష్ట్రపతి పదవికి పోటీ పడతారనే వార్తలు వస్తున్నా ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఆయన ప్రస్తుతం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. దక్షిణాదిలో బీజేపీని బలోపేతం చేసుకోవాలనే యోచనలో ఉన్న పార్టీ నేతలు వెంకయ్య నాయుడు అయితేనే బాగుంటుందనే ప్రతిపాదన తీసుకొస్తున్నారు. మరో ఇద్దరు గవర్నర్ల పేర్లు కూడా వార్తల్లో నిలుస్తున్నప్పటికీ ప్రస్తుతానికి మొగ్గు వెంకయ్య నాయుడుపైనే ఉంది. అడిగినా అడగకపోయినా లోక్సభలో, రాజ్యసభలో బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోపాయికారిగా సహకరిస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే రాష్ట్రపతి ఎన్నికకు అవసరమైన ఓట్లు వైసీపీ నుంచి వస్తాయనే నమ్మకంలో బీజేపీ అధినేతలున్నారు. అయితే వెంకయ్య నాయుడుపై మొదటి నుంచి ముఖ్యమంత్రి జగన్ వ్యతిరేకంగా ఉన్న విషయం కూడా తెలిసిందే. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టే సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ విమర్శలు చేయగా ముఖ్యమంత్రి ఎదురుదాడి చేశారు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఏ మీడియంలో చదివారని, వెంకయ్య నాయుడు మనవళ్ళు ఏ మీడియంలో చదివారంటూ రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వెంకయ్యపై జగన్ నేరుగా విమర్శలు ఎక్కుపెట్టారు. మరి బీజేపీ అధిష్టానం ఒకవేళ వెంకయ్య నాయుడు పేరు ప్రతిపాదిస్తే వైఎస్ జగన్ బెట్టు చేసే అవకాశం ఉందని, రాష్ట్రంలో తనకు రాజకీయంగా సమీకరణాలు ఏమైనా కలిసి వస్తాయనుకుంటే తప్ప మద్దతు ఇవ్వరని, బీజేపీ పెద్దలపై ఒత్తిడి చేసి వేరే పేరు ప్రతిపాదించే అవకాశం కూడా ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.